ప్రతిసారి ప్రతిసారి మీ రుణం తీర్చుకోవచ్చేమో అని అనుకుంటాను, కానీ నాకు తెలిసి అది ఎప్పటికీ జరగదేమో. మీ రుణం తీర్చుకోకుండానే వెళ్ళిపోయి మళ్ళీ పుడతానేమో మీ రుణం తీర్చుకోవడానికి. మీకోసం మళ్ళీ 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 పుట్టాలని ఉంది. అంటే ఏ జన్మలో నేను చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ఆ మహానుభావుడికి మనవడిగా పుట్టడం జరిగింది. ఒక అద్భుతమైన తల్లికి, ఒక అద్భుతమైన తండ్రికి పుట్టడం జరిగింది. మీలాంటి అన్నలకి తమ్ముడుగా పుట్టడం జరిగింది, మీలాంటి తమ్ముళ్ళకి అన్నగా పుట్టడం జరిగింది. ఈ జన్మతో తీరిపోయే రుణం చాలా మాట్లాడదామని వచ్చాను, కానీ అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అంటే కొంచెం మనసు విప్పి మాట్లాడదామని ఉంది. అంటే అది కూడా మీరు నన్ను నేను తగ్గించుకొని మాట్లాడుతున్నాను అని మీరు అనుకోకపోతే మాట్లాడదామని ఉంది దయచేసి. అంటే నేను మాట్లాడటం నన్ను నేను తగ్గించుకున్నట్టుగా ఉండొచ్చు, కానీ వెనకాల మీ అండుండగా ఎప్పటికీ నేను తగ్గను, అది మాత్రం అర్థమవుతుంది. బట్ ఒకే ఒక్క నిమిషం, ఇది పుష్కరాల కాలం, పుష్కరాలు మొదలయ్యే మనకి దాదాపు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది. నాకు నా మొత్తం జీవితం నా ముందు అలా తిరుగుతుంది. నిన్ను చూడాలని సినిమా చేసినప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏమవుతున్నానో నాకు అర్థం కాలేదు. తర్వాత ఆది సినిమా దక్కింది, తరువాత సింహాద్రి దక్కింది, అంతా బాగానే ఉంది కదా అనిపించింది. చిన్న వయసు అర్థం కాలేదు, ఇంతేనేమో ఇలాగే ఉంటుందేమో, సక్సెస్ అనేది ఇలాగే ఉంటుందేమో. బట్ కాకపోతే న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్స్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతి మనిషి కిందకు పడితేనే, అంటే మనం దేవుడి కంటే గొప్పవాళ్ళం అయిపోలేముగా. సో అప్పుడప్పుడు దేవుడు మొట్టికాయలు మొట్టి, నువ్వు కిందికి పడరా నీకు జీవితం పరమార్థం అర్థమవుతుంది అని చెప్పి మొట్టికాయలు మొట్టాడేమో. చాలా కాలం అర్థం కాలేదు, చేస్తున్నాను సినిమాలు నా మీద ప్రేమతో నా మీద అభిమానంతో, మీరందరికీ నచ్చొచ్చు కానీ వెనకాల మీరెంత బాధపడ్డారో నేను చూశాను, నేను విన్నాను. కానీ మీ అందరికీ ఎలా చెప్పాలో, మీ అందరికీ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిజం చేస్తాను అని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. నాలో నేను కుమిలిపోయాను, మనక్షోభ పడ్డాను. తరువాత ఒక్కరోజు వక్కంతం వంశీ నాకు ఒక కథ చెప్పాడు, ఆ సినిమా పేరే టెంపర్. ఇప్పుడు మీరందరూ ఆ లైట్లు కనిపిస్తున్నాయి చూడండి, దూరంగా ఒక వెలుగు కనిపించింది, ఒక చిన్న వెలుగు. ఇది బాగుంటుందేమో, నువ్వేదో చేయాలి కొత్తగా అని మీరందరూ కోరుకొనడానికి ఇది తోడ్పడుతుందేమో అనే ఒక చిన్న వెలుక్కి పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు లేదు చేద్దాము అని తనకి స్వతహాగా కథ రాసే కెపాసిటీ ఉన్నా కూడా చేద్దాము అని చెప్పి నన్ను నాతో పాటు తను ముందుకు పరిగెత్తడం జరిగింది. నా గమ్యం ఇంకొంచెం దగ్గరైంది. తరువాత నాన్నకు ప్రేమతో, చాలామంది నేను ఆ గెటప్ వేసుకున్నప్పుడు చాలామంది నా చుట్టే భయపడ్డారు, ఇదేంటి ఇలా ఉంటుంది, ఇది ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు. కానీ మీ అందరి ఆశీర్వచనంతో, మీ అందరి నమ్మకంతో నా గమ్యం మళ్ళీ దగ్గరకైంది.
చిన్నగా ఉండే లైట్ ఈరోజు అలా కనిపిస్తుంది, కానీ ఫైనల్గా అర్థమైంది ఆ లైట్ ఏది కాదు జనతా గ్యారేజ్ అని. అంటే నా గమ్యం ఇంకా దగ్గరకు వచ్చి, అంటే కొన్ని కొన్ని మనం అనుకున్నా కూడా అంటే చాలా కోయిన్సిడెంటల్గా జరుగుతూ ఉంటుంది. మనం ఏది ప్లాన్ చేయలేము అనే దానికి ఇది ఒక నిదర్శనం. 2 సంవత్సరాల క్రితం నాకు చెప్పిన కథ జనతా గ్యారేజ్ శివ గారు, ఐమ్ సారీ నేను శివ గారు అన్ను శివ, 2 సంవత్సరాల క్రితం నాకు కథ చెప్తే తను నాకుండే ప్రయర్ కమిట్మెంట్స్ వల్ల నేను సరే టెంపర్ ముందు చేసిన సినిమాల్లో బిజీగా ఉన్నాను, అవి చాలా గొప్పగా ఉంటాయని, బట్ అంటే గొప్పగా ఉండనే దిగుతాం, అది మరి బాగుంటుందో లేదో పెద్ద నాకు అది మనం అంటే ఏదో చేయాలి కాబట్టి చేయడమే మీ అందరి కోసం ప్రయత్నం కానీ సరే మనకు కూడా పెద్ద సూపర్ టైప్ అవుతుందని, బట్ అఫ్కోర్స్ సో ఫ్లాప్ సినిమాల్లో బిజీగా ఉండి శివగారి కథ విన్నాను. బట్ కోయిన్సిడెంట్గా ఎలా జరిగిందంటే నాకు మొన్న ఎప్పుడో ఎక్కడో ఒకటి చూపించారు శివగారే, శివే ఒకటి చూపించాడు ఆయన. నా పేరు మీ అందరూ జూనియర్ ఎన్టీఆర్ సరే JNTR అని అంటే ఎక్కడో ఒక అభిమాని అది రివర్స్ చేస్తే ఆర్ ఫర్ రభస, టీ ఫర్ టెంపర్, ఎన్ ఫర్ నానక ప్రేమతో, జే ఫర్ జనతా గ్యారేజ్ అని. సో అంటే ఇది ఇంత కోయిన్సిడెంట్గా ఎలా కుదిరిందో నాకు తెలియలేదు. బహుశా పుష్కరం తర్వాత నేను ఇవ్వబోయే గొప్ప హిట్ నాకు బాగా అత్యంత మిత్రుడైన నా శివ ఇస్తాడేమో, అందుకే మా ఇద్దరి కోసం అలా రాసి పెట్టేశాడేమో దేవుడు ఒక అద్భుతమైన కథని, అంటే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని. చాలా తక్కువ మంది రచయితలు, అంటే ఒక చిన్న ఇది చెప్తాను మీకు, రచయితకి కలం ఎప్పుడు ఆగొద్దు అంటారు, రచయిత కలం ఎప్పుడు ఆగొద్దు, కానీ ఆ రచయిత కలం గనక ఆగిపోతే తర్వాత సినిమా ఏం చేయాలో మనకు అర్థం కాదు. సో రచయిత కలం ఎప్పుడూ నడుస్తూనే ఉండాలి, కానీ దర్శకుడి చూపు ఎప్పుడు ఆ రాతని ఎంత తక్కువగా చేసి మనం చూపించాలో ఆ చూపు దర్శకుడికి ఉండాలి. చాలా తక్కువ మంది దర్శకులకి రచయిత కలంతో పాటు దర్శకుడి చూపు కూడా ఉంటుంది. అలాంటి అతి తక్కువ మంది డైరెక్టర్లో మా కొరటాల్సి ఉన్నాడనే దానికి నాకు చాలా 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 ఆనందంగా ఉంది. తను ఒక కథ రాస్తాడు, ఒక కథే రాస్తాడు, ఆ కథకి ఒక కథానాయకుడిని తను ఎన్నుకుంటే తన కథకి అతనే కథానాయకుడు. అంత మనసు పెట్టి మనస వాచ కర్మణ నమ్మి తను ఒక కథ రాసినప్పుడు, ఈరోజు అఫ్కోర్స్ తన ట్రాక్ రికార్డ్ నేను మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు, వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ డైరెక్టర్స్ హూస్ బిన్ గివింగ్ కంటిన్యూస్ బ్లాక్ బస్టర్స్ అండ్ ఐఎమ్ ష్యూర్ జనతా గ్యారేజ్ ఇస్ గోయింగ్ టు బి ఎ హ్యాట్రిక్. థ్యాంక్ యూ శివ. ఈ సినిమాతో ఒక అద్భుతమైన ఒక గొప్ప మనిషితో ఒక గొప్ప నటుడు మోహన్ లాల్ గారితో ఆయన పక్కన నిల్చొని అదృష్టం నాకు కల్పించాడు శివ. నాకు ఆయన పక్కన నిల్చొని నటించే అవకాశం జనతా గ్యారేజ్ కల్పించింది, ఆ జన్మాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక గొప్ప నటుడు కంటే ఒక గొప్ప మనిషిని కలిశాను, ఒక గొప్ప మనిషి కంటే ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషితో నేను ఒక 6 నెలల పాటు ట్రావెల్ చేయడం జరిగింది. ఆ మనిషిని హీఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్, ద మోస్ట్ బ్లిస్ఫుల్, ద మోస్ట్ చైల్డిష్ సోల్ మనం ఎప్పుడైనా చూడలేము, అది మోహన్ లాల్ గారిలో ఉంటుంది. సో అలాంటి ఒక గొప్ప మనిషితో ఈ అనుభూతి పొందించే అవకాశం జనతా గ్యారేజ్ కల్పించింది, చాలా ఆనందంగా ఉంది. మా దేవి గురించి ఎన్నిసార్లు మాట్లాడినా ఎంత చెప్పినా ఒకటే, వర్క్ పట్ల తనకు ఉండే ధ్యాస బహుశా ఇంకెవరికి ఉండదేమో. చాలా అరుదుగా అలాంటి వ్యక్తులు పుడుతూ ఉంటారు, ఆ జాబితాలో మా దేవి ఎప్పుడు చిరస్థాయిగా ఉండిపోతాడనేది నా నమ్మకం. తను పాట కోసం తను పడే కష్టం అవ్వచ్చు, పాటలో వచ్చే లిరిక్స్ కోసం తను పడే తాపత్రయం అవ్వచ్చు, అంతా ఇంత కాదు, ఇదంతా అంటే కొంచెం విడమర్చి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 6 నెలల పాటు నేను పొందిన అనుభూతి ఇది. ఒక్కసారి మీ అందరితో చెబుదామని ఇలా విడమర్చి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్స్ అ లాట్ దేవి ఫార్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్ అగైన్. థ్యాంక్ యూ.
ఈ సినిమాతో అదే చెప్పాను అద్భుతమైన నటీనటులతో నటించానని మోహన్ లాల్ గారు సమాంతా నిత్యా మెనన్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్ట్రెసెస్ వీ హ్యావ్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ నేను నాకు ఆవిడతో వాళ్ళిద్దరితో పనిచేయడం చాలా ఆనందాన్ని కలిగించింది థ్యాంక్స్ అ లాట్ అండ్ అలాగే సాయన్న అలాగే మా మెకానిక్స్ అజయ్ బ్రహ్మాజీ గారు అండ్ సంతోష్ అరవింద్ జాన్ వీళ్ళందరికీ అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు మా ఎడిటర్ చంటి గారు మా లిరిసిస్ట్ రామ్ జోగేష్ శాస్త్రి గారు ఈ సినిమాకు కూడా ఆయన సింగిల్ కార్డ్ రాయడం జరిగింది నాకు స్టూడెంట్ నెంబర్ వన్ తర్వాత నాకు తెలిసి నాకు ఒక సినిమాలో ఒక రచయిత సింగిల్ కార్డ్ రాయడం ఇదే రెండవసారి అండ్ అది మీరుతో మీ చేతుల ద్వారా జరగడం ఇంకా ఆనందంగా ఉంది శాస్త్రి గారు థ్యాంక్స్ అ లాట్ ఫర్ దీస్ అమేజింగ్ సాంగ్స్ అలాగే ఇంకెవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే దయచేసి నన్ను క్షమించండి మా ప్రొడ్యూసర్లు మైత్రి మూవీస్ రవి గారు మోహన్ గారు అండ్ నవీన్ గారు వాళ్ళ ముగ్గురిని చూస్తే ఇప్పుడు నాకు అమర్ అక్బర్ యాంథనీలు గుర్తొస్తుంటారు అమర్ అక్బర్ యాంథనీ సినిమా వాళ్ళ హైట్లు కూడా అలాగే ఉంటుంది కూడా బట్ చాలా 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 అద్భుతమైన మనుషులు నిర్మాతలు నిర్మాతలుగా సినిమాలు తీయడానికి నిర్మాతలుగా ఎలాగో ఉంటారు కానీ మంచి మనుషులు మంచి మనసున్న మనుషులు సో ఇలాంటి మనుషులు ఇంకెన్నో చిత్రాలు తీసి ఇంకెన్నో విజయవంతమైన చిత్రాలు తీసి తెలుగు ఇండస్ట్రీ పెరుగుదలకి తోడ్పడాలని మనసారా కోరుకుంటూ ఒక్క వ్యక్తి గురించి మాత్రం చాలా 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 ఎక్కువగా మాట్లాడడం ఉంది అదే మా తిరుగరు నాకు అంటే నాకు బాగా ఇష్టమైన కెమెరామెన్ పిసి శ్రీరామ్ గారు నాకు బాగా ఇష్టమైన సినిమా తేవర మగన్ అదే మన తెలుగులో క్షత్రియపుత్రుడు సో క్షత్రియపుత్రుడికి అసిస్టెంట్గా వర్క్ చేసి నా ఫేవరెట్ ఫిలింలో నా ఫేవరెట్ కెమెరామెన్ దగ్గరగా అసోసియేట్గా ఉన్న ఈయన ఇస్ మై ఫేవరెట్ ఫోటోగ్రఫర్ ఇస్ మై ఫేవరెట్ డిఓపి టుడే ఇస్ మై ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ టుడే అంటే జనతా గ్యారేజ్ రేపు పొద్దున మీరు సినిమాలో చూడబోతున్న విజువల్ వండర్ దాని వెనకాల ఉండే ఏకైక కన్ను ఈయందే అండ్ ఐఎమ్ సో ఆనర్డ్ ఐఎమ్ సో బ్లెస్డ్ ఫర్ వర్కింగ్ విత్ యూ సార్ అండ్ ప్లీజ్ వెల్కమ్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ టు ద తెలుగు ఫ్రెటర్నిటీ అండ్ ఐఎమ్ షూర్ యూ గోనా సీ మెనీ మోర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ మేకింగ్ జనతా గ్యారేజ్ సో బ్యూటిఫుల్ ఆఖరికి ఒక రెండు విషయాలు చాలా క్షుణ్ణంగా మాట్లాడదాం అనుకుంటున్నాను ముందుగా ఒక్క నిమిషం అండి మీరందరూ ఒక్క నిమిషం అవుతానంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి మీకు 12 సంవత్సరాల తరువాత మన రెండు రాష్ట్రాలకి మన తెలుగు రాష్ట్రాలకి పుష్కరాలు వచ్చాయి చాలా రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర భాషలు మాట్లాడుకునే రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి చాలామంది పుష్కరానికి వస్తూ వెళ్తూ ఉంటారు ఈ రాష్ట్రానికి పుష్కర స్నానం చేద్దామని వచ్చిన ప్రతి ఇతర రాష్ట్రాల వాళ్ళకి మనం తెలుగుదనం ఉట్టిపడేలాగా స్వాగతం పలికి వాళ్ళందరికీ తెలుగుదనం అనేంటే ఏంటో తెలిసి వాళ్ళకి వెనక్కి పంపించాలని ఒక్కసారి ఈ సభాముఖంగా మీతోనే కాదు ఇతర ప్రేక్షక దేవుళ్ళని కూడా సాటి తెలుగు తమ్ముళ్ళని అన్నలని అమ్మల్ని అక్కల్ని కూడా వేడుకుంటున్నాను ఆదర అభిమానాలతో వాళ్ళని అత్యున్నతంగా వాళ్ళని మళ్ళీ తిరిగి పంపించాలి దయచేసి మీరందరూ ఆ దానిలో కూడా భాగస్వాములు అవుతారని మీ అందరినీ కోరుకుంటూ ఇంకొక మాట ఇది మీరు తప్పుగా అనుకోవచ్చు మీరు ఒప్పుగా అనుకోవచ్చు నాకు అనవసరం కానీ ఒక్క మాట మీ అందరికీ చెప్దామని నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు కొన్ని 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 ఫోటోలు చూశాను ఒక ఫోటో ఏంటంటే నాది ఇంత కటౌట్ పెట్టి చాలామంది పాలుతో దానికి అభిషేకం చేస్తున్నారు
నాకు చాలా బాధను కలిగిస్తుంది అలా చేస్తే. పాలాభిషేకం చేసేది దేవుడికి, నేను దేవుణ్ణి కాను. నేను మీ తమ్ముణ్ణి, నేను మీ తమ్ముణ్ణో, నేను మీ అన్ననో, నేను ఒక నటుణ్ణి. దయచేసి నన్ను దేవుణ్ణి చేయొద్దు. కాకపోతే ఒక్కటి, మీ అభిమానాన్ని నేను కాదన్ను, కానీ అదే పాల ప్యాకెట్టు ఒక అనాథ శరణాలయంలో ఉండే పిల్లలకి పెడితే నేను ఇంకా ఆనందపడతాను. ప్లీజ్ దయచేసి మీ అందరికీ నా మాటగా ఒక్కసారి వేడుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో నేనేదో చాలా గొప్పవాడిని, నాకు నా అభిమానులు పాలాభిషేకం అని చెప్తే ప్రయత్నం ఆలోచిస్తారా? ఆలోచించండి, నాకు అనవసరం. కానీ నేను మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే, అదే పాలు నా ఫోటో మీద చల్లే కంటే అదే పాలు తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో, ఎందుకంటే గర్భిణీ స్త్రీలు, చిన్న చిన్న పిల్లలు పోషక ఆహారాలు లేకుండా ఈరోజు మాడి మలమలలాడిపోతున్న పరిస్థితి మన భారతదేశంలో కనిపిస్తుంది. దయచేసి మీరందరూ ఆ పాలేదో వాళ్ళకి తీసుకెళ్ళి ఒక పూట భోజనంగా ఇచ్చినా నేను చాలా ఆనందపడతాను. దానికి అర్థం ఉంటుంది, మీ అందరికీ పుణ్యం తగ్గుతుంది, తద్వారా నాకు పుణ్యం తగ్గుతుంది. దయచేసి మీరందరూ ఇది ఒక్కటి మాత్రం పాటించండి. రెండవది, ఇంకొక దగ్గర నేను వీడియో చూశాను, ఇది మళ్ళీ నానక ప్రేమతో సినిమాకే, ఒక మూగ జంతువుని బలివ్వడం జరిగింది. దయచేసి సినిమా అనేది జీవాన్ని పోయడమే తప్ప జీవం తీయడం కాదు. ఒక మూగ జంతువుని బలిచ్చే బదులు అన్నదానం చేయండి. మీరు ఏ థియేటర్లు అయితే పండుగలు చేసుకుంటున్నారో అదే థియేటర్లో అన్నదానం చేయండి. ఒక కడుపుకు అన్నం పెట్టండి, వాళ్ళు ఆనందిస్తారు. దయచేసి ఈ రెండు ఇక్కడున్న మీరు, టీవీలో చూస్తున్న అభిమాన సోదరులందరూ ఇది పాటిస్తారని నేను ఆశిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఇలాంటి ఒక గొప్ప ప్రేమని, అభిమానాన్ని నాకు అందించినందుకు ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటాను. శిరస్సు వంచి నా పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. జాగ్రత్తగా ఇళ్లకు వెళ్ళండి. అమ్మా నాన్నలు ఉన్నారు, వాళ్ళందరికీ మీరు అందరూ మళ్ళీ వెళ్ళి ఆనందంతో ఉండడం, మీ మొహాలు మళ్ళీ వాళ్ళకి చూపించాలి. దయచేసి మీరందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని ఇంకోసారి కోరుకుంటూ, బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీయే. బట్ ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడు పక్కన కూడా ఒక బలం ఉంది. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడను.